మచిలీపట్నంలో గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు బ్యాంకులకు లింకేజీ పెడుతున్నారని, వీటివల్ల లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ 3,60,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ నిరుపేదలకు ఉచితంగా గృహ నిర్మాణం చేశారని, ఆ కార్యక్రమం పరంపరలో భాగంగా చంద్రబాబు నాయుడు గృహాలను పేదలకు కేటాయించడం జరిగిందన్నారు. అయితే జగన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రుణాలను మాఫీ చేస్తామని, పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని ప్రకటించడం జరిగిందని అన్నారు. వాళ్ళకి ఆ 2 రోజుల లోపల ఎల్లలో పంపే కార్యక్రమాన్ని అలా చేపట్టుకోవేసిన సమయంలో మరి ఎన్నికల కోటు రావడం, ఆ ఎన్నికల కోటుకి దాంతో అధికారులు దానికి అంగీకరించకపోవడం, అక్కడి నుంచి అధికారంలో వచ్చినటువంటి మరి ఈ యొక్క ప్రభుత్వం ఆ ఇళ్ళని ఆ ఫ్లాట్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ నగర్ అనే పేరుతో నిర్మించినటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఈర్ష్యతో మరి వాటిని ఆపజేయడం జరిగింది. మరి ఈ రోజున మరలా వాటిని ఆ ఎన్టీఆర్ మరి హౌసింగ్ కాలనీ పెట్టినటువంటి దాన్ని తీసివేసి ఆ యొక్క పేర్ని ఏదో ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ గారు ఇల్లు అని చెప్పి ఏదో కొత్త పేరు మార్చుకుని మరి ఇక్కడ మనం ఈ పాత అలాట్మెంట్ అన్ని తీసుకుని కొత్త అలాట్మెంట్ ఇస్తున్నారని చెప్పి మరి లబ్ధిదారులు చాలామంది మన దగ్గరకు వచ్చి వారికి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆందోళన ఏంటంటే మరి ఎన్నికల సమయంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇరువురు కూడా ఈ ఫ్లాట్కి 1 రూపాయి కూడా చెల్లించక్కర్లేదు, మేమే చెల్లిస్తాం అని చెప్పడం జరిగింది. మరి కానీ ఇప్పుడు మరి అధికారంలో వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ వాలంటీర్లు వచ్చి మరి మా దగ్గరికి వచ్చి మీరు మన ఒక కమిషన్ గారు ఇచ్చినటువంటి ఒక కాగితాన్ని మా చేతిలో పెట్టి దీన్ని ముట్టినట్టుగా మాకు రసీదు ఇవ్వండి అని చెప్పి అంగీకార పత్రం అని చెప్పి మరి దాని మీద మరి వాళ్ళ లెటర్ తీసుకుంటున్నారు అంగీకార పత్రం అని చెప్పి వాళ్ళకి ఆందోళన ఏంటి అని చెప్పంటే అంటే పాప చదువు రాని వాళ్ళు కానీ లేదా దాన్ని చదవకుండా సంతకం పెట్టేవాడు కొంతమంది పెట్టేస్తూ ఉన్నారు. చదువు రోడ్డు మాత్రం వెంటనే సంతకాలు మేము పెట్టమని చెప్పి ఆపుజేసి వారి యొక్క ఆందోళనని అటు వాలంటీర్ల దగ్గర అధికారుల దగ్గర మరి మా దగ్గరికి అందరి దగ్గర వస్తూ ఉన్నారు. అందులో